మళ్ళా ఆయన చంద్రబాబు గారు ఎన్టీ రామారావు రెండు రూపాయలు కేజీ చేస్తే ఐదు ఐదు రూపాయలు కేజీ చేశాడు కదా చంద్రబాబు గారు మళ్ళా రాజశేఖర గారు దాన్ని రెండు రూపాయలకి తీసుకొచ్చారు అటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏ కార్యక్రమం తలపెట్టకపోగా ఆయన పద్నాలుగు రోజు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి కం మొత్తం కంబైండ్ విశాలాంధ్రకి తొమ్మిది సంవత్సరాలు ఈ కొత్త రాష్ట్రానికి విభజన సమయంలో జరిగినటువంటి పరిస్థితికి ఆయనే ముఖ్య కారకుడై తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయి ఐదు సంవత్సరాలు చేసినప్పటికీ ఒక్క కార్యక్రమం చేశాను ప్రజల్లో నిలుపు జ్ఞాపకం ఉండే కార్యక్రమం అనేది ఒక్కటి తలంచాడండి ఈ మహాశయుడు తగుదునమ్మ అంటూ మరలా అబ్బా కొడుకులు వచ్చి ఇప్పుడు ఊరేగుతుండరు ఈ రాష్ట్రం అంతా ఊరేగి మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి ఈరోజు ఒక వార్త ఏందో రకరకాల ప్రజల్ని భ్రమ పెట్టడం మభ్యపెట్టడం ఎట్లా అని చూస్తున్నారే తప్ప వాళ్ళకున్నటువంటి మీడియా బలంతో కానివ్వండి ప్రింట్ మీడియా కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియాతో కానివ్వండి వాళ్ళకున్న కార్యక్రమాలని అమాయక ప్రజలు ఎవరైనా ఉంటే ఇప్పటికీ వాళ్ళని మభ్యపెట్టాలని చూస్తున్నారే తప్ప నేను అందుకని ఈ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను తస్మాన్ జాగ్రత్త మీరు పొరపాటును కూడా ఈ ఈ పత్రికలు చెప్పే విషయాలు కానివ్వండి ఈ టీవీలు చంద్రబాబు గురించి చెప్పే టీవీ కార్యక్రమాలు కానివ్వండి విని పొరపాటున భ్రమ పడితే మటుకు మళ్ళా పప్పులో కాలేసినట్టు అవుతుంది రాష్ట్ర అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది ఈనాడు పోలవరం పూర్తి చేస్తాడు ఈ మహాశివుడు చేసిన దరిద్ర పనులతో డయాఫ్రామ్ వాళ్ళు ముందుగానే గట్టేసి అది కాఫర్ డ్యామ్స్ కట్టకుండా ఆ ప్రజలందరినీ ముందు అక్కడి నుంచి తరలించకుండానే అక్కడ డయాఫ్రమ్ వాల్ కట్టి ఆ కాఫర్ దామం లేకుండానే ఆ వరద వచ్చి కొట్టుకొని పోయా డయాఫ్రమ్ వాల్ ఇప్పుడు ఆ డయాఫ్రోమ్ వాల్ పాతదాన్ని ఎట్ట చేద్దామా లేకపోతే కొత్తది కట్టాలన్నా కొత్తది కట్టాలంటే రెండు వేల కోట్లు మళ్ళీ అవుతుంది ఎక్స్ట్రా ఇదంతా భరించాల్సి వస్తుంది చంద్రబాబు గారు ఎందుకు అతను నా ఉద్దేశంలో గొప్ప తెలివి గల్లోడు తెలివి కానీ ఆ తెలివితేటలన్నీ వాటికి ఉపయోగపెడుతున్నాడు కటింగ్కి ఉపయోగపెడుతున్నాడు మహాశయుడు డబ్బు అంతా విపరీతంగా ఇన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారే మరి ఈయనెందుకు చేయకూడదు ఈ మహాశయుడు అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఈ కార్యక్రమాలు చేయొచ్చు కదా ఈ మహాశయుడు ఎప్పుడు ఏమన్నా అని అనుకున్నాడా అనుకోకపోగా ఈరోజు మళ్ళీ తగుదనమ్మ నేను చెప్తున్నాడు ఎందుందో చేస్తాను కానివ్వండి కానివ్వండి